కలగకుండా శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించామని దేవాదాయ శాఖ ఈవో వేణుగోపాల్ తెలియజేశారు. వెడబలూరు మండలం రామతీర్థంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామివారి హుండీ లెక్కించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఈవో వేణుగోపాల్ మాట్లాడుతూ 2018 సంవత్సరం కంటే 2019 సంవత్సరంలో స్వామివారి హుండీ ఆదాయం 2,31,196 వచ్చిందని తెలియజేశారు. గత సంవత్సరం స్వామివారి హుండీ ఆదాయం 10,10,423 రూపాయలు కాగా 2019 సంవత్సరంలో స్వామివారి హుండీ ఆదాయం 12,41,619 రూపాయల ఆదాయం వచ్చిందని తెలియజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు రమణ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రామతీర్థం గ్రామం వెడవలూరు మండలం వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వరం వారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగించబడ్డాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు వేలాదిగా పాల్గొని వారందరూ కూడా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని కార్యక్రమాలు మా దేవాదాయ శాఖ తరఫున వాటికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు హుండీల లెక్కింపు కార్యక్రమము అన్నీ కూడా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమంలో పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో టెంకాయలు పూజా సామగ్రులు 86,000 రూపాయలు పోయినసారి వస్తే 2019 సంవత్సరానికి గాను 90,000 రూపాయలు ఆదాయం వచ్చింది. అదే టెంకాయలు తాత్కాలిక అంగళ్ళు వచ్చి 4,51,000 రూపాయలు పోయిన సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం 6,75,000 రూపాయలు. టికెట్ల కలెక్షన్ ద్వారా పోయిన సంవత్సరం 87,960 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 1,02,780 రూపాయలు వచ్చింది. వివాహ కట్నాల ద్వారా పోయినసారి 750 రూపాయలు వచ్చింది, ఈసారి 3,500 వచ్చింది. చదివింపుల ద్వారా 72,600 వచ్చింది పోయినసారి, ఈసారి 68,703 రూపాయలు వచ్చింది. హుండీల లెక్కింపు ద్వారా పోయిన సంవత్సరం 2,51,113 రూపాయలు వచ్చింది, ఈ సంవత్సరం 3,01,636 రూపాయలు వచ్చింది. పోయినసారి మీద ఈ సంవత్సరం ఆదాయం 2,31,196 రూపాయలు పెరిగింది ఆదాయం స్వామివారికి. అదే ఇది కాక పర్మనెంట్ అంగళ్ళని కూడా వేలంపాటు పెట్టాము. టెంకాయలు సంవత్సరం వరకు అమ్మేది 2018 సంవత్సరంలో 1,25,000 వచ్చింది, 2019 సంవత్సరంలో 1,29,000 రూపాయలు వచ్చింది. 4,000 రూపాయలు పోయినసారి మీద పర్మనెంట్ అంగళ్ళలో ఆదాయం వచ్చింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈరోజు ముగించబడ్డాయి. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ శాఖ మరియు రెవెన్యూ, పంచాయతీ వాళ్ళు, తర్వాత ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వాటి తోడ్పాటుతో ఈ ఉత్సవాలన్నీ బ్రహ్మాండంగా జరిపించాము. అదేవిధంగా ఈ దేవస్థానంలోకి ఒక మంచి ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో ప్రతి గ్రామస్తులందరూ కూడా స్వామివారికి సేవ చేయడము, వారందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు అందరూ కలిసి గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజంగా జరిపారు. అందరికంటే కూడా ముందు మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా కానీ, తర్వాత వచ్చి మామూలుగా దూరదర్శన్ కానీ ఇలాంటి ఇతర అన్ని మీడియా కేంద్రాలన్నీ కూడా ఈ యొక్క వార్తలన్నీ కూడా ప్రచురించి బాగా స్వామివారి బ్రహ్మోత్సవాల్ని ఎంతో పబ్లిసిటీ బాగా జరిపారు. వారందరికీ కూడా చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస.